టీడీపీకి సంబంధించిన ఒక మనిషి కొలికిపోడు గిలికిపోడు శ్రీనివాసరావు ఏదో ఉంది అతని పేరు. అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. 3వది దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్, దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీద కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకోండి. ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు. మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు కిరాయి హంతకులా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు? కిరాయి హంతకులు చేస్తారు. వాడిని చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారు అని మనకు ఎట్లా తెలుస్తుంది? సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం. అది కంప్లైంట్ దాని గురించి. అంటే ఇప్పుడు కూడా చాలా కాంట్రవర్సీ వచ్చినాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయండి రామ్ గోపాల్ వర్మ గారు. ఇప్పుడు తొలిసారిగా కంప్లైంట్? అది ఇప్పుడు నన్ను చంపడానికి ఎవరు ఇవ్వలేదండి కాంట్రాక్టు. అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లైంట్ ఇస్తున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టులో అది రేపు ఎల్లుండ తెలుస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది సబ్జూడీస్ కాబట్టి అని నేను చెప్పలేను. చంద్రబాబు లేకపోతే పార్టీ వ్యతిరేకంగా వ్యూహం అనే సినిమాని జగన్ కలుగుణం తీసుకున్నారు కాబట్టి మీ మీద ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఏమైనా డిబేట్ జరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో, జగన్ బాబాని చంపేశాడు, జగన్ అది చేశాడు, అతను ఎవడో మర్డరు, ఇతను ఎవడో దొంగ, అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే వాళ్ళు మాట్లాడేది వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయటం. అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్. అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ ఒపీనియన్. నాది దేశంలో ప్రతి ఒక్కరు ఉన్నట్టే మీరు తెల్లారు లేస్తే మీరు డిబేట్లో మాట్లాడచ్చు, న్యూస్ పేపర్లో రాయొచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు, ఒకళ్ళిద్దరితో మాట్లాడుకోవచ్చు, ట్వీట్ పెట్టచ్చు, అలాగే సినిమా తీయచ్చు. అన్నీ కూడా మాధ్యమాలు. కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది. అదే నేను చేస్తున్నాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి పానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి. ఎక్కడ వ్యూహంలో ఏం వస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరేమీ తప్పు చేయనప్పుడు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మడానికి? ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా? ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా? ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరు సినిమా చూడాల. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి వాటన్నిటికీ రిసార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీనివాసరావు అనే అతను నిన్న రాత్రి అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 24 అవర్స్ అయిపోయింది. ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన పోలేదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పెడతాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్లు అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తానని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా. అంటే ప్రధానంగా సినిమాలో మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేశారని ఆరోపణలు. నేను అదే అంటే లోకేష్ ఫ్యామిలీ కానీ లేకపోతే చంద్రబాబు ఫ్యామిలీ కానీ మొత్తం కాదండి. నేను అదే అంటున్నాను. ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే వాళ్ళు చేస్తే పొద్దున్న లేస్తే చేసేది ఏంటి? ఎవరినైనా కాదు, నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు, పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు. అది దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఓకే, క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు, అది లేబుల్. యాక్చువల్ పాయింట్ ఏంటి? అది ఒపీనియన్ చెప్తున్నారు. ఒకళ్ళ మీద ఒకరిన ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. అది ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ 19.
టు టెల్ అన్ ఒపీనియన్. సినిమాలో నేను చేసింది అదే. ఆబ్వియస్లీ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్. నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు, సాంబశివరావు యాంకరు, టీవీ ఫైవ్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు, వీళ్ళు ముగ్గురు మీద ఇచ్చింది. సినిమాలు చాలా మంది కాంట్రవర్సీ ఉంటాయి, ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకి ఎక్కువ కాంట్రవర్సీ ఉండడం కారణం అది మీరు టీడీపీ వాళ్ళని అడగాలి. నేనైతే అదే చెప్తాను, కాంట్రవర్సీ అనేది నేను సినిమా చేస్తాను, కాంట్రవర్సీ అనేది దాని మీద దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి. అంటే ఏదంటే మీరు మొన్నటి వరకు క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తే పర్లేదు, ఇప్పుడు ఫ్యామిలీస్ని కూడా మీరు అసాసినేట్ చేశారు. ఏ ఫ్యామిలీస్ని ఎలా తెలుసు మీకు? అది మీరు కలగన్నారా లేకపోతే నా ఇడీ రూమ్లోకి వచ్చి చూస్తారు అలాంటి సీన్లు ఉన్నాయని? అంటే మీ ట్రైలర్లో కానీ వాటితో కానీ మొత్తం నేను అదే చెప్తున్నా, మీరు చెప్పండి ఈ ఫ్యామిలీలో ఎవరిని అసాసినేట్ చేస్తారు చెప్పండి, ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే వాళ్ళు చెప్తున్నా నేను అదే అంటున్నాను, వాళ్ళు చూసింది మీరు చూసింది ఒకటే కదా ట్రైలర్లో. నేను సపరేట్గా వాళ్ళకి పంపించలేదు కదా సినిమాని చూడటానికి. యా ఓకే రేపు మార్నింగ్ హైకోర్టులో దాని మీద విచారణ జరుగుతుంది, వెయిట్ అండ్ సీ చూద్దాం. అనుకున్న టైం సినిమా రిలీజ్ అయితే అనుకుంటున్నారా? ఇప్పుడు అది నేను కోర్టు గురించి కామెంట్ చేసినట్టు ఉంటుంది. కోర్టు కోర్టు అనేది తేల్చకుండా నేను చెప్పలేను, అది పరిధిలో ఉంది కాబట్టి. యా థ్యాంక్ యూ. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.